మహిళలపై మానవ మృగాల ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఎన్ఎఫ్ఐలు నగర సమితి కర్నూల్ వారు స్థానిక వినాయక ఘాట్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. మొన్న దిశ, నిన్న దేవిక, నేడు జ్యోతి పశ్యన్ ఇలాంటి ఘటనలు జరిగిన ప్రభుత్వాలు స్పందించడం లేదని వారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి చట్టాన్ని ధిక్కరిస్తున్నప్పటికీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు. మరి సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సమాఖ్య వీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కూడా మేము సంపూర్ణంగా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మరి దేశంలో బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి నినాదం ఇస్తూ ఉన్నారు. అదే ఆచరణలోకి వచ్చేపాటికి అది బేటీ హటావో అని చెప్పేసి ఆ రకంగా వారు అత్యాచారాలకు అత్యర్కి గురవుతూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలపైన తక్షణమే స్పందించి దోషుల్ని కఠినంగా శిక్షించడం ద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ రకంగా ఉంటాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీహార్లో మరి కుటుంబానికి రక్షణగా ఉన్నటువంటి మరి జ్యోతి పాశ్వాన్ యొక్క కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వృద్ధుడైనటువంటి ఆమె తండ్రిని ఆ రకంగా ఆదుకోవడానికి తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనీసం 10 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలి. అదేవిధంగా తెలంగాణలో దేవిక అనే అమ్మాయి కూడా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి ఈ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేనట్లయితే రానున్నటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తాం.